హరివిల్లల్లి సరదాలై మబ్బులన్ని ఆశలై జర 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 హసికుల మొక్కల్లాగా కోరికలే విరపూసాయి మాలో గిళ్ళి మురిసాయి ఆ రంగుల్లో మునిగాయి సుఖ సౌభాగ్యాలై అవి ఇంటింటా చేరా విద్యా ఆరోగ్యం గ్రామీణ వికాసం సహాయక మరియు సంక్షేమ కార్యక్రమాల వంటి అనేక రంగాలలో నిమగ్నమై ఉంది రిలయన్స్ ఫౌండేషన్. కొన్ని అడుగులే ముందుకు వేశాం, ఇంకెంతో దూరం సాగాలి. మీరు మేము కలిసికట్టుగా ముందుకు వెళదాం, కొత్త ఇండియాను నిర్మిద్దాం. అందరికీ నమస్తే అండి. ఈనాటి యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులందరికీ కూడా ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల కృష్ణా జిల్లా మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి తరఫున స్వాగతం పలుకుతున్నాము. ఈ కార్యక్రమాన్ని కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రధాన అంశముగా వరి పంట సాగులో మెళుకువలు మరియు మేలైన యాజమాన్య పద్ధతులు అనే అంశం పైన రైతులకు అవగాహన కల్పించడానికి ఘంటసాల నుండి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుధా జాకబ్ గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. మరి ఈ కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో వరి పంటలో పోషకాల యాజమాన్యం, పైరును ఆశించే వివిధ పురుగులు మరియు తెగుళ్లను సమర్థవంతంగా అరికట్టుకోవడానికి చేపట్టవలసిన సమగ్ర యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. రైతు సోదరులు ఈ కార్యక్రమంలో తమ సందేహాలను లైవ్ చాట్ బాక్స్ ద్వారా తెలియపరిచి శాస్త్రవేత్త గారి ద్వారా నేరుగా తమ సందేహాలను నివృత్తి చేసుకోగలరని రిలయన్స్ ఫౌండేషన్ తరఫున మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా రిలయన్స్ ఫౌండేషన్ వారు వివిధ మాధ్యమాల ద్వారా అందిస్తున్నటువంటి ఉచిత సమాచార సేవలను కూడా మీరు రైతులు వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుచూ ఉన్నాను. మీకు ఒకవేళ వాయిస్ మెసేజ్ కావాలంటే కనుక మనకి రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ ఉన్నదండి, 1800-419-8800, 1800-419-8800. ఈ నెంబర్కి మీరు వాయిస్ మెసేజ్ గురించి కానివ్వండి, లేదు అంటే కనుక మీ పంటలో ఎటువంటి సమస్య ఉన్నా, అంటే పురుగులు తెగుల గురించి కానివ్వండి, ఎరువుల యాజమాన్యం గురించి, పోషకాల గురించి, ఏదైనా మీకు ఏదైనా సమస్య ఉంటే కనుక మీరు ఈ నెంబర్కి టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే ఉదయం 9:30 నుండి సాయంత్రం 7:30 వరకు పనిచేస్తుందండి. అదేవిధంగా వాతావరణ సమాచారము, పశువుల యాజమాన్యము, ప్రభుత్వ పథకాల వివరాలు కూడా మీకు తెలియచేస్తారు. మీరు ఉదయం 9:30 నుండి సాయంత్రం 7:30 లోపు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని పొందుకోగలరని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ సమయంలో మనతో పాటు మరి ఘంటసాల నుంచి, కృష్ణా జిల్లా ఘంటసాల నుంచి సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ సుధా జాకబ్ సారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. ఈ కార్యక్రమానికి నేను ఘన స్వాగతం పలుకుచు, ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా సారిని ఆహ్వానించూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుధా జాకబ్ బు, కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాలలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం వరి సాగుని మన రాష్ట్రంలో మనం గమనించినట్టయితే నాటు వేసిన తర్వాత 40 రోజులు వేసినటువంటి పంట కూడా ఇప్పుడు ఉంది. తర్వాత కొంతమంది ఇప్పుడు ఇంకా నాటు వేస్తూ ఉన్నారు, కొంత ప్రదేశాల్లో ఇంకా నారుమడులు కూడా ఉన్నటువంటి సందర్భాలను మనం గమనించవచ్చు. అంటే నారుమడి నుంచి నాటు వేసిన తర్వాత 40 రోజులు పంట ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. కనుక ఈ పరిస్థితుల్లో మనకున్నటువంటి పరిస్థితుల్లో మనం తీసుకోవాల్సినటువంటి యాజమాన్య చర్యల్ని మనం గమనించినట్టయితే మనం ముఖ్యంగా పంట వేసిన తర్వాత, నాటు వేసిన తర్వాత మనం చేపట్టాల్సినటువంటి ఎరువుల యాజమాన్యంలో, కలుపు యాజమాన్యంలో మనం కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని ద్వారా మొక్క మొదటి దశల్లోనే మనకి ఇతర కలుపు మొక్కల ద్వారా పంటకి ఎటువంటి కాంపిటీషన్ లేకుండా మనం చేయగలిగినట్లయితే మనకి భూమిలో అందుబాటులో ఉన్నటువంటి పోషకాలని, ఇతర వనరుల్ని మొక్కలు సమర్థవంతంగా వినియోగించుకొని ఎక్కువ సంఖ్యలో పిలకలను ఉత్పత్తి చేసి అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సకాలంలో కలుపు యాజమాన్యం చేయాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. మనకి నాటు వేసినటువంటి పొలాల్లో మనం కలుపు యాజమాన్యాన్ని గమనించినట్లయితే మనం నాటు వేసిన తర్వాత 3 నుంచి 5 రోజులు అప్పుడు మనకి ప్రీ ఎమర్జెన్సీ వీడ్సైడ్స్ని వాడాలి. అంటే పొలంలో ఉన్నటువంటి కలుపు విత్తనాలు మొలకెత్తకుండా
మనం కలుపు మందులు వాడినట్లయితే మనకి కలుపు సమస్య అనేది మొదటి దశలో రాకుండా ఉండి మనం కలుపుని సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది. వీటిలో భాగంగా మనకి టాప్ స్టార్ ఆక్సాడయాల్జిల్ అనేటువంటి కలుపు ముందు 50 గ్రాములు మనం తీసుకోవచ్చు. దీన్ని 1 లీటర్ నీళ్ళలో కలుపుకొని ఒక 15 నుంచి 20 కిలోల ఇసుకలో కలిపి నాటు వేసిన తర్వాత 3 నుంచి 5 రోజులప్పుడు పొలంలో నీళ్లు పలచగా ఉంచి మనం గట్లు కట్టేసి పొలంలో ఈ మందు పట్టించినటువంటి ఇసుకని వెదజల్లుకోవాలి. ఈ మందు పట్టించినటువంటి ఇసుకని వెదజల్లటం ద్వారా కలుపు మందుని మనం భూమికి సమానంగా అందించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా భూమిలో ఉన్నటువంటి కలుపు గింజలను మొలకెత్తకుండా మనం చేయొచ్చు అన్నమాట. సో ఇది మంచి ఫలితాలు ఇస్తుంది కనుక మొదటి దశలో మనం వాడాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది ప్రిటిలాక్లోర్ రిఫిట్ అనేటువంటిది కూడా మనకి మార్కెట్లో అందుబాటులో ఉంది. దీన్ని 500 మిల్లీలీటర్లు ఎకరానికి మనం ఒక 20 కిలోల ఇసుకకి మనం పట్టించి దీన్ని కూడా మనం నాటు వేసిన తర్వాత 3 నుంచి 5 రోజులప్పుడు మనం పైపాటుగా వెదజల్లుకోవాలి. ఈ విధంగా మొదటి దశలో మనకి ఈ కలుపు విత్తనాలు మొలకెత్తకుండా చేయడానికి ప్రీ ఎమర్జెన్సీ వీడ్ సెట్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. 6 నుంచి 7 రోజులు 8 రోజుల తర్వాత కూడా మనకి ప్రీ ఎమర్జెన్సీ వీడ్ సైడ్గా ఇంకొక కలుపు నాశకం మనకు అందుబాటులో ఉంది, లోన్డాక్స్ ఫోర్ అనేది. మెన్ సల్ఫరాన్ మిథైల్ ప్లస్ పిట్లాక్లోర్ అనేది మనకి కాంబినేషన్ ప్రోడక్ట్. ఇది కూడా ప్రీ ఎమర్జెన్సీ వీడ్ సైడ్స్గా మంచి ఫలితాలు అందిస్తుంది అన్నమాట. ఎకరానికి 4 కిలోలు ఈ గుళికలు లోన్డాక్స్ ఫోర్ గుళికల్ని మనం ఇసుకలో కలిపి సమానంగా పలసగా నీళ్ళు పెట్టుకొని మనం చల్లుకున్నట్టయితే ఇది కూడా ప్రీ ఎమర్జెన్సీ వీడ్ సైడ్గా ఎక్కువ కాలం పాటు మనకి కలుపు నివారణకు ఉపయోగకరంగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఈ 3 రకాలైనటువంటి టాప్ స్టార్ కానీ రిఫిట్ కానీ లోన్డాక్స్ పవర్ కానీ మనం మొదటి దశలో మనం వాడినట్లయితే మనకు మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. రెండవదిగా మనం గమనిస్తే నాటు వేసిన 15, 20 రోజులు 25 రోజుల తర్వాత కూడా మనకి అన్ని రకాల కలుపు మొదలు మనకు వస్తూ ఉంటాయి. వరి వాతావరణంలో మనం గమనించినట్లయితే వరి పంటలో మనకి 3 రకాలుగా ప్రధానమైనటువంటి గ్రూప్స్ కలుపులు మనకు వస్తూ ఉంటాయి. మొదటిది సెడ్జెస్ అంటే తుంగ జాతికి సంబంధించినటువంటి కలుపు మొక్కలు. రెండోది గడ్డి జాతికి సంబంధించినటువంటి, గడ్డి జాతి అంటే మనకి గరికి కానీ తర్వాత ఊద కానీ తర్వాత చిప్పెరి కానీ ఇట్లాంటివి మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. మూడోది మనం గమనిస్తే వెడల్పాటి ఆకులు. మనకి వెడల్పాటి ఆకులు పిచ్చికాడ కానీ ఇట్లాంటివి చాలా రకాలైనటువంటి వెడల్పాటి ఆకులు కూడా మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ 3 రకాలని మనం అదుపులో ఉంచాలంటే మనకి మనకి బిస్పైరిబాక్ సోడియం అనేటువంటి కలుపు నాశిని అందుబాటులో ఉంది. దీన్ని 100 మిల్లీలీటర్లు నీళ్ళలో కలిపి పంట మీద మనం పైపాటుగా పిచికారి చేసినట్టయితే మొలిసినటువంటి కలుపుని మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. అంటే పోస్ట్ ఎమర్జెన్సీ వీడ్ సైడ్గా కలుపు మొక్కలు మొలిసిన తర్వాత మనకి ఈ మందు వాడిన మంచి ఫలితం సాధించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ మందు వాడేటప్పుడు మనం గమనించాల్సిన అంశాలు ఏంటంటే మనకి 3 నుంచి 4 ఆకులు దశలో కలుపు ఉన్నట్లయితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. చాలాసార్లు రైతు సోదరులు కలుపు మందులు పిచికారి చేసినా కానీ సరిగా పనిచేయలేదు అంటారు. మనం గమనించినట్టయితే ఆ దశలోనే కలుపు బాగా పెరిగిపోయి కొన్ని చోట్ల పోత వచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కనుక కలుపు దశ కూడా చాలా ప్రాముఖ్యమైనది. కనుక మనం కలుపు దశని గుర్తుంచుకొని మనం కలుపు నాశనం వాడినట్టయితే మంచి ఫలితం సాధించడానికి అవకాశం ఉంటుంది. సో వీటిలో మనకి ఈ 15 నుంచి 25 రోజులు వచ్చినప్పుడు మనకి ఈ నామినీ గోల్డ్ కెమికల్, నామినీ గోల్డ్ కాకుండా మనకి బేర్లో అడోరా అని చెప్పి బేర్ కంపెనీ వాళ్ళది మనకు అందుబాటులో ఉంది. దాన్ని మనం వాడుకున్నట్టయితే మంచి ఫలితం సాధించడానికి అవకాశం ఉంది. ఒకవేళ మనకు కేవలం ఊద మాత్రమే ఎక్కువగా ఉన్నట్టయితే మనం ఈ క్లించర్ అనేటువంటిది అంటే సహాలోపా బిటాల్ అనేటువంటి కలుపు నాశిని మనం ఎకరానికి 400 మిల్లీలీటర్ చొప్పున అంటే లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ చొప్పున మనం కలుపుకొని పైపోటుగా పిచికారు చేస్తే మంచి ఫలితం సాధించడానికి అవకాశం, ఊదని సమర్థవంతంగా మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకి తర్వాత దశల్లో కూడా మనకి ఈ తుంగ కానీ తర్వాత వెడల్పాటు ఆకులు కానీ సమస్యాత్మకంగా ఉంటాయి. అంటే 30 రోజుల కాల వ్యవధిలో మనకి ఈ కలుపు నాశనలు ఎక్కువగా ఉన్నట్టయితే వాటిని మనం అదుపులో ఉంచడానికి మనం ఈ వెడల్పాటు ఆకులు ఎక్కువ ఉంటే 2,4-D సోడియం సాల్ట్ మనకి లభ్యమవుతా ఉంది. ఇది 400 గ్రాములు నీళ్ళలో కలిపి మనం పైపాటుగా పిచికారు చేయాలి. అదే తుంగ జాతి ఎక్కువగా ఉన్నట్టయితే మనకి పొలంలో ఎక్కువగా
విస్తరించి మనకి నష్టం కలుగజేస్తున్నట్టయితే దాన్ని నివారించడానికి 240 ఎమైన్ సాల్ట్ అనేది 400 మిల్లీలీటర్లు మనం నీటిలో కలుపుకొని పైపాటుగా పంట మీద పిచికారి చేయాలి. ఈ విధంగా మనకి అనేక రకాల కలుపు మందులు మనకు అందుబాటులో ఉన్నాయి. వివిధ దశల్లో పంట వేసిన తర్వాత 15-20 రోజులప్పుడు 30 రోజులు తర్వాత కూడా మనం ఉన్నటువంటి కలుపు జాతులు బట్టి మనం కలుపు నాశల్ని మనం సెలెక్ట్ చేసుకుని మనం వాడినట్టయితే మంచి ఫలితం సాధించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కొన్ని మొండి జాతి కలుపులు కూడా మనకు వస్తూ ఉంటాయి వరిలో. గుర్రకి కానీ కడుపుల గడ్డి కానీ తర్వాత పులకావర ఇట్లాంటివి ఎక్కువ వస్తాయి కనుక వాటిని నివారించుకోవడానికి మనకు రైస్టార్ అనేది మార్కెట్లో లభ్యమవుతుంది. ఫినాక్సీ ప్రాప్తిథైల్ అనేది దీన్ని కూడా మనం ఎకరానికి 250 ml నీళ్ళలో కలిపి మనం పిచికారి చేసుకుంటే మంచి ఫలితం అనేది సాధించవచ్చు అనమాట. సో ఈ విధంగా నాటేసినటువంటి వరిలో మనం అవసరతను బట్టి వివిధ దశలో కలుపు మందుల యొక్క వాడకాన్ని మనం చేపట్టాలి. అయితే మనం గమనించాల్సిన అంశం ఏంటంటే పంట మొత్తంలో 2 సార్లు కంటే ఎక్కువగా కలుపు మందులు వాడకూడదు. ఎక్కువ సార్లు వాడినట్టయితే మనం వేసిన వరి పంట కూడా కొంత దెబ్బతింటుంది. పంట కలుపు మందుల యొక్క డోస్ ఎక్కువైనట్లయితే పంట కాలపరిమితి కూడా పెరుగుతూ ఉంటుంది. సాధారణంగా మనకి 150 రోజుల కాలపరిమితి ఉన్నటువంటి పంటను తీసుకుంటే కొన్నిసార్లు పరిస్థితులు బాగాక మనకి కోత అనేది ఆలస్యమవుతూ ఉంటుంది. అంటే సరిగా వెంటనే అది మనకి కోతకు రాదనమాట. దీనికి కారణం ఏంటంటే అధిక మోతాదులో మనం కలుపు మందులు వాడటం. కాబట్టి పంట మొత్తంలో కూడా మనం 2 సార్లు కంటే ఎక్కువగా కలుపు మందులు వాడకుండా అవసరతను బట్టి మనం ఒకసారి కూలీలు పెట్టుకొని మనం కలుపు యాజమాన్యం చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఏ కలుపు నాశనైనా 100% అన్ని రకాల అన్ని జాతుల కలుపులు నివారించలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఎక్కడో ఒకసారి 1-2 కలుపు జాతులు ఉన్నా కానీ దానికి మళ్ళీ కలుపు మందులు వాడతామంటే మనకి మంచి ఫలితం సాధించలేము అన్ని సందర్భాల్లో. కనుక కంపల్సరిగా ఒకసారి మనం కూలీల ద్వారా మనం కలుపు యాజమాన్యం చేయాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. ఈ విధంగా మనం అవసరతను బట్టి కలుపు మందులు వాడినట్టయితే మంచి ఫలితం సాధించవచ్చు. రెండోదిగా మనకి ఈ ఎద వేసినటువంటి పొలాల్లో కూడా మనకి కలుపు సమస్య అనేది ఉంటుంది అన్నమాట. దీంట్లో కొద్దిపాటి మార్పులతో మనం కలుపు మందులు వాడినట్టయితే మంచి ఫలితం సాధించడానికి అవకాశం. ఎందుకంటే ఎద వేసినటువంటి పొలాల్లో కలుపు ఉధృతి నాటు వేసిన పొలాల కంటే ఎక్కువగా ఉంటుంది కనుక మనం జాగ్రత్త చర్యలు అనేవి తీసుకోవాలి. దీంట్లో భాగంగా మనకి ఎద వేసినటువంటి పొలాల్లో మొలకెత్తిన తర్వాత పైరజో సల్ఫరాన్ ఇథైల్ అనేటువంటి ముందు సాతి అని మార్కెట్లో లభ్యమవుతా ఉంది. దీన్ని 80 గ్రాములు మనం 1/2 లీటర్ నీళ్ళల్లో కలుపుకొని ఒక 20 కిలోల ఇసుక కలుపుకొని మొక్కలు మొలిచిన తర్వాత 6-7 రోజులప్పుడు లేదా 5-7 రోజులప్పుడు మనం పొలంలో వెత చల్లుకోవాలి. ఇది కూడా ప్రీ ఎమర్జెన్సీ వీడ్ సైడ్గా పనిచేస్తుంది అన్నమాట. మనం నాటు వేసినప్పుడు టాప్ స్టార్ కానీ రిఫిట్ కానీ లోండాక్స్ పవర్ కానీ వాడుతున్నాం. దీంట్లో మనం ఎదేసినటువంటి పొలాల్లో సాతి వాడుకోవాలి. రెండవ దశలో మనం చూస్తే మనకి అడోరా డిస్పైర్ బ్యాక్ సోడియం అనేది దాంతోపాటుగా ఆల్మిక్స్ అనేది కూడా కలిపి వాడుకోవాలి. ఎందుకంటే కలుపు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కనుక బిస్పైర్ బ్యాక్ సోడియం ప్లస్ ఆల్మిక్స్ అంటే బెన్సల్ఫ్రాన్ మిథైల్ ప్లస్ క్లోరిమ్యూరాన్ మిథైల్ అనేది మనకి ఆల్మిక్స్గా మనకు లభ్యమవుతూ ఉంది. దీన్ని 8 గ్రాములు ఎకరానికి మనం డోసుగా వాడుకోవాలి. 100 మిల్లీలీటర్లు బిస్పైర్ బ్యాక్ సోడియము 8 గ్రాములు ఆల్మిక్స్ కలిపి మనం పిచికారి చేయటం వల్ల మనకి అన్ని రకాల కలుపులని మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత దశల్లో అవసరతను బట్టి మనం టాప్ స్టార్ కానీ అంటే ముందు జాతులు ఉన్నట్టయితే టాప్ స్టార్ కానీ మనకి వెడల్పాటు ఉన్నట్టయితే వెడల్పాటు ఆకులు కలుపు జాతులు ఉన్నట్టయితే 240 సోడియం సాల్ట్ కానీ తొంగ ఎక్కువ ఉంటే మనకి 240 ఎమైన్ సాల్ట్ కానీ మనం వరి నాటేసిన వరిలో లాగా ఇక్కడ కూడా వాడుకోవచ్చు అనమాట. కాబట్టి అవసరతను బట్టి కొద్దిపాటు మార్పులతో మనం నేరుగా విత్తినటువంటి వరిలో కూడా కలుపు యాజమాన్యాన్ని సక్రమంగా చేపట్టినట్టయితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకి ప్రధానంగా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త. రెండవదిగా మనం గమనిస్తే ఎరువుల యాజమాన్యంలో కూడా మనం కొంత మెలకును పాటించాల్సిన అవసరత ఉందన్నమాట. ఎరువుల యాజమాన్యంలో మనం ప్రధానంగా వరిలో మనం గమనించినట్టయితే 20 కిలోల జింక్ సల్ఫేట్ను మనం తప్పనిసరిగా చివరి దుక్కులో వేసుకోవాలి. ఒకవేళ చివరి దుక్కులో మనం వేసుకోకపోతే పంట వేసిన 20-30 రోజుల వయసులో మనం ఒకసారి జింక్ సల్ఫేట్ 400 గ్రాములు మనం నీళ్ళలో కలిపి పంట మీద పిచికారి చేసుకోవాలి. దీని ద్వారా జింక్ లోపాన్ని సవరించడానికి అవకాశం ఉంటుంది. పంట యొక్క జింక్ అవసరతలను మనం అందించడానికి
అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా జింక్ అనేది భూమికరణ వేసుకోవాలి, లేనట్లయితే వాడు తప్పనిసరిగా పైపాటు పిచ్చికారి అయినా చేసుకోవాలి. తర్వాత మనకి అవసరమైనటువంటి ప్రధాన పోషకాలు నత్రజని, భాస్వరం, పొటాష్, వీటిని కూడా మనం సరైనటువంటి మోతాదులో సరైనటువంటి దఫాలుగా మనం అందించినట్టయితే వాటి వినిమయ సామర్థ్యం పెరిగి మొక్కలు బాగా తీసుకొని మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఖరీఫ్ కాలంలో వరి ఎకరానికి మనం గమనిస్తే 36 కిలోలు నత్రజనిని మనం అందించాలి, 24 కిలోల భాస్వరాన్ని, 24 కిలోల పొటాష్ని మనం అందించాలి. ఈ మనకి మనం గమనించినట్టయితే ఈ నత్రజని మనకి ఎరువుని మనం చూస్తే మనకి యూరియా రూపంలో మనం నత్రజనిని అందించాలంటే దాదాపు 78 కిలోల నత్రజని అవసరం అవుతుంది. సో మనకి జీలుగు కానీ జనుగు కానీ ఇట్లాంటి పచ్చిరొట్ట ఎరువులు వేసిన చోట మనకు నేరుగా సిఫార్సు చేసిన మోతాదు అనేది సరిపోతుంది. జీలుగు జనుము కానీ వేయకుండా పచ్చిరొట్ట ఎరువులు వేయకుండా మనకి భూమిలో లభ్య నత్రజని తక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం 30% నత్రజని యూరియాని ఎక్కువగా వేసుకోవచ్చు. అంటే దాదాపు 100 కిలోల నుంచి 110 కిలోలు వేసుకోవచ్చు. ఈ నత్రజని ఎరువుని మనం పంట కాలపరిమితిని బట్టి 3 దఫాలుగా కానీ 4 దఫాలుగా కానీ మనం వేసుకోవాలి. మనం గమనించినట్టయితే దీర్ఘకాలిక రకాలు ముఖ్యంగా ప్రధానంగా మన రాష్ట్రంలో సాగు చేయబడుతున్నటువంటి 10, 61 లాంటి రకాల్లో ఎరువుల యాజమాన్యాన్ని గమనిస్తే మనకి మొదటి 30 రోజులు నారుమడి అయిపోతుంది. తర్వాత చివరి 60 రోజులు ప్రత్యుత్పత్తి దశ, అంటే చిగురు దశ, 60 రోజుల నుంచి చిగురు దశ అనేది మనకి ప్రారంభమవుతుంది. అంటే మధ్యలో మిగిలేదు మనకు 60 రోజులు, అంటే నాటు వేసిన తర్వాత 60 రోజుల్లోపు మనం ఎరువులన్నీ కూడా పంటకి వేయాలన్నమాట. దీర్ఘకాలిక రకాలలో మనకి నాటు వేసిన తర్వాత జాయింపుగా మనకి ఒక 60 రోజుల్లోపు మనం 60 నుంచి 65 రోజుల్లోపు మనకు సిఫార్సు చేసినటువంటి ఎరువులన్నీ కూడా వేసుకోవాలి. సో ఈ 60 రోజుల వ్యవధిని 3 దఫాలుగా కానీ 4 దఫాలు కానీ విభజించుకోవాలి. మొదట దఫ మనం 3 దఫాలుగా మనం వేసుకుంటున్నట్టయితే మొదటి నాటు వేసే రోజు మనం వేసుకోవాలి, తర్వాత నాటు వేసిన తర్వాత 30 రోజులకు ఒకసారి వేసుకోవాలి, తర్వాత 60 రోజు వేసుకోవాలి. అంటే 3 దఫాలుగా మనం వేసుకోవాలి. మనం వేసేటువంటి నత్రజని ఎరువు 78 కిలోలు, దాన్ని 25 కిలోలు, 25 కిలోలు, 30 కిలోలుగా మనం విభజించుకొని వేసుకోవాలి. లేదు 30% ఎక్కువ వేసుకుంటున్నట్టయితే 35 కిలోలు, 40 కిలోలు, 35 కిలోలు అట్లా మనం విభజించుకొని మనం వేసుకోవాలి. సో ఇట్లా మనం అందించినట్లయితే మంచి ఫలితం సాధించడానికి అవకాశం ఉంటుంది. స్వల్పకాలిక రకాల్లో 120, 125, 130 రోజుల కాల పరిమితులు ఉన్న దాంట్లో మనం తప్పనిసరిగా 3 దఫాలుగా మాత్రమే మనం నత్రజని ఎరువును విభజించి వాడుకోవాలన్నమాట. దీనివల్ల మనకు మంచి ఫలితం సాధించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా నత్రజని ఎరువులు వాడుకున్న తర్వాత భాస్వరం ఎరువులు గమనిస్తే 24 కిలోలు మనకి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో మన రూపంలో మనం వేసుకున్నట్లయితే ఎకరానికి 150 కిలోలు వేసుకోవాలి. దానివలన మనకి దాదాపు 24 కిలోల భాస్వరం ఎకరానికి అందించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. దీన్ని కూడా మనం చివరి దుక్కిలోనే లేదా దమ్ము చేసేటప్పుడు లేదా నాటు వేసేటప్పుడే మనం తప్పనిసరిగా భాస్వరానికి సంబంధించిన మొత్తం ఎరువునంతా వేసుకోవాలి. ఒకవేళ మనం వేసుకోలేకపోయినా కానీ తర్వాత నాటు వేసిన 10 రోజుల లోపుగా మనం భాస్వరానికి సంబంధించినటువంటి ఎరువు అంతా కూడా మనం తప్పనిసరిగా పంటకు అందించాలి. దీనివల్ల వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుంది, మొక్కలు దృఢంగా బలంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. మూడవదిగా పొటాషియం సంబంధించినటువంటి ఎరువులు. పొటాషియం సంబంధించినటువంటి ఎరువుల్లో మనం ఎకరానికి 24 కిలోలు అందించాలి. దీన్ని కూడా మనం మ్యూరిట్ ఆఫ్ పొటాష్ రూపంలో అందించినట్టయితే ఎకరానికి మనం 40 కిలోలు వాడాలి. సో దీన్ని కూడా మనం 2 భాగాలుగా మనం విభజించి మొదటి దఫాలో చివరి దిక్కులో కానీ లేదంటే నాటు వేసేటప్పుడు కానీ భాస్వరం ఎరువుతో పాటు మనం దీన్ని వేసుకోవాలి. అంటే మొదటి దఫ యూరి నత్రజని మొత్తం భాస్వరం, మొదటి దఫ పొటాష్ కలిపి మొదటిసారిగా మనం వేసుకోవాలి. రెండో భాగంగా ఉన్నటువంటి పొటాష్ని చిరుమొట్ట దశలో మనం వేసుకోవాలి. అంటే చివరి కోట నత్రజని చివరి కోట వేసేటప్పుడు దాంతో పాటుగా కలిపి మనం పొటాష్ని కూడా వేసుకోవాలి. ఈ విధంగా మనం 3 దఫాలుగా కానీ 4 దఫాలుగా కానీ పంటకి ఎరువుల్ని మనం అందించాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. మనకి సాధారణంగా పోషక లోపాలను మనం గమనిస్తే మనకి కేవలం జింక్ లోపం అనేది వస్తూ ఉంటుంది. కనుక జింక్ సల్ఫేట్ పంట మీద మనం పిచికారి చేయాల్సినటువంటి అవసరం. దీని ద్వారా జింక్ యొక్క లోపాన్ని సవరించడానికి అవకాశం ఉంది. కొన్నిసార్లు మనకి సల్ఫైడ్ ఇంజురీ అనేది వస్తూ ఉంటుంది. సల్ఫైడ్ ఇంజురీ అంటే మనకి
భూమిలో మురుగునీరు తయారైపోయి హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ అనేది డెవలప్ అవుతుంది అన్నమాట. ఈ హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ అనేది మనకి మొక్క యొక్క వేరు వ్యవస్థను దెబ్బతీస్తూ ఉంటుంది. మొక్క యొక్క వేరు వ్యవస్థ దెబ్బతీస్తూ ఉంటుంది కనుక ఆ గాలి చెడు గాలి మనం బయటకు వెళ్ళేటట్టు ఏర్పాట్లు చేయాలి. దానికోసం మనం పంటలో ఉన్నటువంటి పొలంలో ఉన్నటువంటి నీటిని మనం తీసి పొలం ఎండబారేటట్టు చేసుకోవాలి. దీనివల్ల పొలంలో సన్నటి పగుళ్ళు వచ్చి ఆ పగళ్ళ ద్వారా మనకి లోపల ఉన్నటువంటి గ్యాస్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత మనకి కొంత పెరుగుదల ఉండడానికి పైపాటుగా నత్రజని మల్టీకేర్ రూపంలో ఒకరు 5 గ్రాములు తర్వాత 2 గ్రాములు జింక్ సల్ఫేట్ మనం లీటర్ నీటికి కలుపుకొని పిచికారు చేసినట్టయితే మొక్క పెరుగుదల అనేది మళ్ళీ నార్మల్ స్థితికి సాధారణ స్థితికి రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం చేయలేదన్నట్టయితే మొక్కలు చనిపోతాయి. మనం యాజమాన్య చర్యలు తీసుకోకుండా పొలాన్ని ఎండగట్టుకున్నట్టయితే మొక్కలు చనిపోతూ ఉంటాయి. కనుక మనం వెంటనే ఈ మురుగునీటి సమస్య వచ్చినప్పుడు మనం తప్పనిసరిగా మనం యాజమాన్య చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. ఇవి ప్రధానంగా మనం చేయాల్సినటువంటి యాజమాన్య పనులు అన్నమాట. తర్వాత చెడుపీడల యొక్క సమస్యని మనం గమనించినట్టయితే ప్రస్తుత దశలో చెడుపీడల్లో ప్రధానంగా మనకి పంటని నష్టం చేస్తుంది ఎలుకలు. చాలా ప్రాంతాల్లో ఎలుకల యొక్క సమస్య అనేది ఎక్కువగా ఉన్నట్టు రైతాంగం తెలియజేస్తూ ఉన్నారు. సో ఎందుకు ఎలుకల ఉధృతి ఎక్కువగా అవుతూ ఉందంటే మనం మిషన్ ద్వారా కోత నూర్పిడి చేస్తూ ఉన్నాం. మినుము కానీ వరి కానీ మనం ఎప్పుడైతే మిషన్ ద్వారా చేస్తూ ఉన్నామో గింజలు అనేవి రాలిపోవటం అనేది నష్టపోవటం అనేది ఎక్కువ మోతాదులో జరుగుతూ ఉంది. సో ఈ రాలిపోయినటువంటి మనకి ఆ నష్టపోయినటువంటి గింజలు ఈ ఎలుకలకి ఎండాకాలంలో పంటలు లేనప్పుడు ఆహారంగా ఉపయోగపడుతుంది. కాబట్టి వాటి యొక్క సంతానాన్ని పంట లేనప్పుడు కూడా అవి వృద్ధి పొందిగించుకుంటూ ఉన్నాయి. పంట వేసినప్పుడు వెంటనే అవి పంటను ఆశించి నష్టాన్ని కలుగు చేస్తూ ఉన్నాయి. మనం కూలీల సమస్య ఉండటం వలన ఈ మెకనైజేషన్ వైపు మనం ఎక్కువగా వెళ్తూ ఉన్నాం. సో దాంట్లో మనం చేయగలిగింది ఏది లేదు కనుక మనం తప్పనిసరిగా పంట వేసే ముందుగానే వివిధ మనకి వివిధ చర్యల ద్వారా అంటే మనకి ప్రాథమికంగా మనం చేసేటువంటి ఈ గట్లు శుభ్రం చేసుకుంటాం, కలుపు పొలంలో లేకుండా చేసుకుంటాం, గట్ల మీద ఎక్కువగా లేకుండా చేసుకుంటాం వంటి చర్యల ద్వారా వాటి యొక్క పాపులేషన్ని మనం తగ్గించవచ్చు అన్నమాట. ఎప్పుడైతే మనం గట్లు సన్నగా ఉంచుతామో, మొదుగు లేకుండా కలుపు అంతా సమూలంగా నిర్మూలన చేస్తామో వాటి సంఖ్య ఉధృతి తగ్గడానికి అవకాశం ఉంటుంది. లేనట్లయితే మనం ఈ విషపు ఎరలు తయారు చేసి కూడా మనం పెట్టుకొని మనం ఈ యొక్క కలుపు ఎలుకలని నివారించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విషపు ఎరలు తయారీని మనం గమనించినట్టయితే 96 గ్రాముల నూకలు, 2 గ్రాముల నూనె, 2 గ్రాముల బ్రోమోడైలిన్ విషపు విషాన్ని మనం తీసుకోవాలి. కలుపు మందును కలిపే వాళ్ళు తప్పనిసరిగా చేతులకి గ్లౌజులు వేసుకోవాలి. మొదటగా 96 గ్రాముల నూనె నూకలకి 2 గ్రాముల నూనెను పట్టించాలి. ఈ పట్టించిన నూకలకి చివరిగా మనం 2 గ్రాముల ఈ బ్రోమోడైలిన్ మందును పట్టించాలి. ఈ విధంగా తయారు చేసినటువంటి విషపు ఎరని 5 నుంచి 6 పొట్లాలుగా అంటే 15 గ్రాములు 20 గ్రాములు ఉండేటట్టు ఒక 5-6 పొట్లాలుగా మనం వాటిని ప్యాక్ చేసుకోవాలి. అంటే మిఠాయి పొట్లాలాగా మనం చేసుకోవాలన్నమాట. సాధారణంగా మనం మామూలుగా పొట్లు పెట్టినట్టయితే రైతులు చాలా ఎలుకలు చాలా తెలియగలగ ఇవి మా కోసమే పెట్టారని చెప్పి వాటిని తినకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏదో మర్చిపోయినట్టు వాటికి మనం పొలంలో పెట్టినట్టయితే మిఠాయి పొట్లాలాగా మనం పెట్టుకున్నట్టయితే మన కోసం తెచ్చుకొని ఏదో వాటి ఉంచినట్టయితే అవి ఆకర్షించబడి అవి విషపయరని తిని చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మనం తప్పనిసరిగా పర్మనెంట్ బైట్ స్టేషన్స్ అనేవి ఏర్పాటు చేయాలి. పర్మనెంట్ బైట్ స్టేషన్స్ అంటే మనకి పీవీసీ పైప్ని మనం తీసుకొని ఒక 3 అంగుళాలు ఉన్నటువంటి పీవీసీ పైప్ని మనం తీసుకోవాలి. వాటిని అడుగులు 1 అడుగు ముక్కలుగా మనం కోసుకోవాలి. ఎకరానికి 5-6 చోట్ల మనం ఈ పర్మనెంట్ బైట్ స్టేషన్గా పీవీసీ పైప్ని పెట్టుకొని దాంట్లో ప్రతి 10 నుంచి 15 రోజులకు ఒకసారి విషపయరాన్ని మారుస్తూ ఉండాలన్నమాట. అంటే ప్రతి 10 రోజులకి 15 రోజులకు ఒకసారి కొత్తగా చేసినటువంటి విషపు ఆహారాన్ని విషపయరాన్ని ఆ గొట్టాల్లో మనం పెట్టినట్టయితే ఎలుకల యొక్క వృద్ధిని ఎలుకల యొక్క సంతానాన్ని మనం గణనీయంగా తగ్గించుకోవచ్చు అన్నమాట. ఇది ప్రత్యేకంగా ఈ సమస్య ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో తప్పనిసరిగా చేయాల్సినటువంటి కార్యక్రమం. రైతాంగం సాధారణంగా డిపార్ట్మెంట్ వారు ఎప్పుడైతే ఫ్రీగా మందు ఇస్తారో అప్పుడే మేము చేస్తూ ఉంటారు, వీలైనప్పుడు చేస్తూ ఉంటారు. సరే ఇది సరైన పద్ధతి కాదు. మనం సామూహికంగా అందరూ కలిసి 50 నుంచి 100 ఎకరాల వరకు ఒకేసారి లేదా గ్రామం అంతా కూడా ఒకేసారి ఎలుకల ఉధృతిని అంచనా వేసుకొని
విషపోయి ఆహారాన్ని తయారు చేసుకొని విషపేరం తయారు చేసుకొని ఎలుక కణాలను గుర్తించి వాటి దగ్గరలో మనం ఈ విషపు ఎరల్ని మనం ఉంచినట్లయితే ఈ ఎలుకల యొక్క యాజమాన్యం మనకు సులువు అవుతుంది. లేకుండా నేను ఒకరోజు పక్క రైతు ఇంకొక రోజు మనం పెట్టుకున్నట్టయితే మనం పెట్టినటువంటి ముందు వల్ల ఎటువంటి ఉపయోగం అనేది ఉండదన్నమాట. కాబట్టి తప్పనిసరిగా సామూహికంగా ఒకేసారి ఒకే రోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా కలిసి ఈ యొక్క యాజమాన్య చర్య విషపు ఎరలు తయారు చేసి పెట్టడం ద్వారా ఎలుకల యొక్క ఉధృతిని మనం గణనీయంగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. వాటి ద్వారా వచ్చేటువంటి పంట నష్టాన్ని కూడా మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా ఈ యొక్క జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిందిగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. తర్వాత మనం గమనించినట్టయితే కొన్ని రకాలైనటువంటి పురుగులు మనకి పంటలో వస్తున్నట్టు మనం గమనించవచ్చు అన్నమాట. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ పురుగుల్లో మనం చూస్తే మొదటి దశల్లో కాండం తొలిచే పురుగు అనేది ఎక్కువగా మనకు కనపడతూ ఉంటుంది. ఉల్లికోడు అనేది ఎక్కువగా కనపడతూ ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఆకు చుట్టు పురుగు, ఆకు తినే పురుగు అనేది కూడా వస్తూ ఉంటుంది అన్నమాట. సో వీటిని మనం సరైన సమయంలో గుర్తించి వాటి యొక్క యాజమాన్యానికి మనకు చర్యలు తీసుకోవాల్సిన అవసరత ఉందన్నమాట. ముఖ్యంగా కాండం తొలిచే పురుగు వస్తున్నటువంటి ప్రాంతాల్లో మనం మొదటి దశల్లో దాని యొక్క ఉధృతిని గమనించి అంటే దాని నష్టాన్ని మనం గమనించాలంటే పిలక దశలో చనిపోయినటువంటి పిలకలను మనం గమనించవచ్చు. చనిపోయినటువంటి పిలకల్ని మనం గమనించవచ్చు అన్నమాట. ఈ చనిపోయినటువంటి మన పిలకల్ని మనం చూస్తే మవ్వ చనిపోయింది అంటాం, మవ్వ చనిపోయింది అంటాం. అదే ప్రత్యుత్పత్తి దశలో అయితే తెల్ల కంకులు అంటాం. సో వీటిని మనం గమనించినప్పుడు మనకి పొలంలో ఉన్నటువంటి పురుగుని ఉధృతిని నివారించుకోవడానికి మన అవసరతను బట్టి క్లోరోపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లో లీటర్ నీటి కలిపి మనం పిచికారి చేయటం కానీ, ఎసిఫేట్ అనే ముందు 1.5 గ్రాములు లీటర్ నీటి కలిపి మనం పిచికారి చేయటం కానీ మనం చేసినట్టయితే మంచి ఫలితం సాధించవచ్చు. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ క్లోరాంత్రా నిలిపిన కొరాజిన్ అనే ముందు కూడా మనం ఎకరానికి 60 మిల్లీలీటర్ చొప్పున నీళ్ళలో కలిపి మనం పిచికారి చేసుకుంటే మంచి ఫలితాన్ని సాధించవచ్చు అన్నమాట. సో దీంట్లో మనకి గమనించినట్టయితే వివిధ రకాలైనటువంటి గుళికలు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో కార్బోఫిరాన్ 3G గుళికలు ఎకరానికి 10 కిలోలు, కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు ఎకరానికి 8 కిలోలు, తర్వాత ఫెక్టారా గుళికలు కొరాజిన్ గుళికలు అంటాం, క్లోరాంతా నిలిక్రోల్ అని, ఇది ఎకరానికి 4 కిలోలు మనం పొలానికి మనం వేసినట్టయితే మంచి ఫలితాన్ని సాధించుకోవచ్చు. ఎక్కడైతే దోమ తర్వాత కాండం తొలిచే పురుగు రెండు సమస్యగా ఉంటాయో అట్లాంటి ప్రాంతాల్లో విటాకో అనేటువంటిది అంటే మనకి ఈ కొరాజన్ ప్లస్ థయోమితాక్సం కలిసినటువంటి ముందు కనుక మంచి ఫలితం అందివ్వడానికి అవకాశం ఉంటుంది. దీన్ని మనం ఎకరానికి 2.5 కిలోలు మనం సమానంగా మనం వెదజల్లినట్లయితే మంచి ఫలితాన్ని సాధించుకోవచ్చు. కాబట్టి అవసరతను బట్టి వివిధ రకాలైన గుళికలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి కనుక మనం వాటిని కూడా వాడుకోవాలి. మనం తప్పనిసరిగా పంట వేసిన మొదటి దశల్లో 30 రోజులు 35 రోజులు వరకు సాధ్యమైనంత వరకు పైపాట్ పిచికారీని మనం ఆపివేయాలి. ఆపివేసి మనం గుళికల వాడకాన్ని చేపట్టాలి. దీని ద్వారా మిత్రకీటకాల సంఖ్య తగ్గకుండా ఉండటానికి, అవి వృద్ధి చెందటానికి, మన పంటలో పురుగు ఉధృతి ఉన్నప్పుడు అవి సక్రంగా పనిచేసి మన మందుల వాడకాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం తప్పనిసరిగా ఈ జాగ్రత్త చర్యలు మనం తీసుకోవాలి. అవసరమైన చోట్ల తప్పనిసరిగా గుళికలు వాడుకోవాలి, పైపాటు పిచికారీల్ని ఆపివేయాలన్నమాట. సో ఇదే మనకి ఉల్లిపోటు సమస్య ఉన్న దగ్గర అయితే మనం కార్టాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు వాడకూడదు. మనం కేవలం కార్బోఫిరాన్ గుళికలు మాత్రమే, 3G గుళికలు మాత్రమే ఎకరానికి 10 కిలోల చొప్పున మనం వాడి మంచి ఫలితాన్ని సాధించవచ్చు అన్నమాట. ఈ విధంగా మనకి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఉన్నటువంటి పురుగును బట్టి మనం యాజమాన్య చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. తర్వాత ఆకు చుట్టు పురుగు అనేది కూడా మనకు ఎక్కువగా కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ కనిపిస్తూ ఉంది. దీన్ని మనం గుర్తించాలి. ఆకులో ఉన్నటువంటి పత్రహర్తాన్ని ఈ పురుగు యొక్క గొంగళ దశ మనకు గోకి తినివేస్తుంది అన్నమాట. దానివలన ఆకుల మీద తెల్లటి మచ్చలు ఏర్పడతా ఉంటాయి. సో ఈ పురుగు ఉధృతి మనం గమనించినప్పుడు నివారించడానికి ఎసిఫేట్ అనే ముందు 1.5 గ్రాములు లీటర్ నీటి కలిపి కానీ, లేదా మనకి కొరాజిన్ అనేటువంటి ముందు 0.3 మిల్లీలీటర్ కానీ లీటర్ నీటి కలిపి పైపాటుగా పంట మీద పిచికారి చేయాలి. దానివలన పురుగు యొక్క ఉధృతిని మనం చాలా వరకు నివారించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుత దశలో ఉన్నటువంటి కాండం తొలిచే పురుగు, ఉల్లికోడు, తర్వాత ఆకు చుట్టు పురుగు అనేటువంటి పురుగుల యొక్క యాజమాన్యాన్ని మనం తప్పనిసరిగా మన ప్రాంతంలో మనం చేపట్టేటట్టు మనం చేసినట్టయితే పంటల యొక్క పంట
దిగుబడిలో నష్టాన్ని, పురుగుల వల్ల వచ్చేటువంటి నష్టాన్ని మనం గణనీయంగా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుత దశలో మనకి తెగుళ్ళ యొక్క ఉధృతి చాలా తక్కువగా ఉంది. అయినప్పటికీ మనం తెగుళ్ళు పంటని ఆశించకుండా ఉండడానికి ముందు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. దాంట్లో భాగంగా గట్లు శుభ్రంగా మనం శుభ్రం చేసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైంది. దీని ద్వారా మనకు పంటలో వచ్చేటువంటి ఈ పాంపొడ తెగులని మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పొలంలో నీళ్ళు ఎక్కువ నిలవకుండా మనం ఎప్పటికప్పుడు డ్రైనేజ్ ద్వారా బయటకు పంపించేటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి. దీని ద్వారా మనకి తర్వాత దశలో కాండం కుళ్ళు తెగులు వచ్చేటువంటి ఉధృతిని అదుపులో ఉంచడానికి చాలా అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనం వివిధ రకాలైనటువంటి యాజమాన్య చర్యలు చేపట్టినట్లయితే మనం పురుగులు తెగులు కూడా మనం సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. మీకు ఉన్నటువంటి ప్రశ్నలను అడిగినట్టయితే వాటిని చర్చిద్దాం. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు కూడా చాలా వివరంగా చెప్పారు సార్. మరి వరి పంట సాగులో ఈ కలుపు నివారణ గురించి, అదేవిధంగా ఎరువుల యాజమాన్యం గురించి, మరి ఎలుకల నివారణ గురించి, పురుగులు తెగుళ్ళ గురించి కూడా మీరు చాలా వివరంగా చెప్పారు సార్. ఇక్కడ రైతులు కూడా చాలా వరకు మరి క్వశ్చన్స్ని పోస్ట్ చేయడం జరిగింది సార్. శ్యామ్ సుందర్ గారు సార్, గుంటూరు నుంచి సార్. వెద పెట్టి 30 రోజులు అయ్యింది, నామినీ గోల్డ్ పిచికారీ చేశాము, కానీ ఓద జటి కలుపు ఓక జాతి కలుపు తెల్లగా ఉన్నది అని అడుగుతున్నారు సార్. తెల్లగా ఉంది, పోలేదు, ఏం చేయాలి అని అడుగుతున్నారు సార్. ఇప్పుడు ఓద జాతి కలుపు తెల్లగా ఉందంటే మీకు బహుశా పూత వచ్చిన దశలో ఉందేమో. మనకి మీకు నా గురించి చెప్తామండి, బిస్పైర్ బ్యాక్ సోడియం అనేది నామినీ గోల్డ్ బ్రాండ్ నేమ్లో వచ్చేది సరిగ్గా పనిచేయట్లేదు. సో మనకి ఓదేసినటువంటి పొలాల్లో మనం నేరుగా వరివిత్తినటువంటి పొలాల్లో మనం గమనించినట్టయితే ఈ బిస్పైర్ బ్యాక్ సోడియం అడోరా అనేటువంటి దానికి మనం తీసుకొని దాంతోపాటు ఆల్మిక్స్ 8 గ్రాములు మనం కలిపి నీళ్ళలో కలిపి పిచికారు చేసుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చు అనమాట. కాబట్టి మీరు ఎదబెట్టారు కనుక మీరు మరోసారి ఈ అడోరా 100 మిల్లీలీటర్లు ప్లస్ ఆల్మిక్స్ అనేటువంటి దాన్ని 8 గ్రాములు మనం ఎకరానికి నీళ్ళలో కలిపి మనం పిచికారు చేసుకుంటే మంచి ఫలితం సాధించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. రాజశేఖర్ గారు సార్, గుంటూరు నుంచి సార్. వెదపెట్టి 4 రోజులు అవుతుంది, మా వాళ్ళు నామినీ గోల్డ్ తక్కువ మోతాదులో కొట్టారు, మళ్ళీ 2వ సారి పిచికారీ చేశాము, మొక్కలకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా అని అడుగుతున్నారు సార్. ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటేనండి, తక్కువ మోతాదులో వాడతాం. తక్కువ మోతాదులో మనం కలుపు మందులు కానీ పురుగు మందులు కానీ తెగులు మందులు వదిలి వాడినట్లయితే మనకి మనం అనుకున్నటువంటి ఫలితాన్ని సాధించడం, ఏ కలుపు మొక్క చావాలో ఆ కలుపు మొక్క అనేది మనకి చావదు. చావలేదు కదా అని చెప్పి మళ్ళీ 2వ సారి 3వ సారి కూడా కలుపు మందులు పిచికారీ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ మొక్కల్లో కలుపు మందుని లేదా ఆ పురుగుల్లో తెగులుని పురుగులో ఈ పురుగు మందు యొక్క ప్రభావాన్ని తట్టుకునేటువంటి సామర్థ్యం అనేది పెరుగుతుంది అన్నమాట. కాబట్టి మనం అందరు రైతు సోదరులందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, సిఫార్సు చేసినటువంటి మోతాదులో తప్పనిసరిగా మనం ఈ పురుగు మందులు కలుపు మందులు వాడాలి. మనకు సాధారణంగా ఈ దానివల్ల మనకు పొలంలో ఉన్నటువంటి కలుపుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇప్పుడు మీరు తక్కువ మోతాదులో వాడారు కనుక మీకు 2వ సారి వాడినా కానీ పెద్ద ఫలితం అనేది తక్కువగా ఉంటుంది అన్నమాట. అది పంట మీద కూడా పెద్ద ప్రభావం కూడా చూపించదు. అయితే ఎక్కువసార్లు కలుపు మందులు అనేవి వాడకూడదు. మీరు ఎక్కువసార్లు వాడినట్టయితే పంట కూడా గిడసబారిపోతుంది, పెరుగుదల ఆగిపోతుంది, దిగుబడి తగ్గుతుంది, పంట కాలం అనేది పెరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కువసార్లు వాడకుండా మనకు సిఫార్సు చేసిన మోతాదులో, సిఫార్సు చేసిన కాల పరిమితుల్లో మనం పంటలో వాడినట్టయితే మనం మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మల్లేశ్వరరావు గారు సార్, 1/2 ఎకరము దంపనారుమడి వేశాము, చిన్న చిన్న ఎర్రలు వచ్చి నారు ఎర్రగా అయ్యి చనిపోతుంది, ఏం చేయాలని అడుగుతున్నారు సార్. చిన్న చిన్న ఎర్రలు వచ్చి, చిన్న చిన్న ఎర్రలు మనకి పొలంలో ఉన్నాయంటే అవి ఎర్రలు కాదండి, అది మనకు వచ్చేవి అనిలిడ్స్ అంటాం. ఎర్రలాగానే ఉంటాయి, ఎర్రగా అదే రంగులో ఉంటాయి, కాకపోతే ఎర్రల కంటే సన్నగా ఉంటాయి. ఇవి వేరు వ్యవస్థలు చుట్టేసుకొని ఉంటాయి.
వేరు వ్యవస్థలో ఉన్నటువంటి చిన్న చిన్న సన్నటి వేరు రూట్లెట్స్ అంటాం, వాటిని తింటూ ఉంటాయి అన్నమాట. దీనివల్ల మొక్క పెరుగుదల అనేది ఆగుతుంది అన్నమాట. రూట్లెట్స్ ఎప్పుడైతే ఈ అన్నిలిట్స్ తినటం ప్రారంభించి తింటాయో పంట పెరుగుదల అనేది ఆగిపోతుంది. వాటిని నివారించుకోవడానికి మనం ఎకరానికి కార్బోఫిరాన్ గుళికలు 10 కిలోలు వేసుకోవాలి. దాని ద్వారా వాటి యొక్క ఉధృతిని మనం తప్పనిసరిగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్, రాకేష్ గారు అడుగుతున్నారు సార్, నారు వేసి 15 రోజులు అవుతుంది, అయితే చివర్లు ఎర్ర రంగులోకి ఉండి ఎర్ర రంగులోకి మారిపోతుందా, ఏ ముందు కొట్టాలని అడుగుతున్నారు సార్. ఇప్పుడు మనకి నాటు వేసిన తర్వాత 15 రోజులకి చివర్లు కొసలు మారిపోతున్నాయి అంటే మనకి జింక్ లోపం ఉందా అనేది మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అంశం. జింక్ లోపం మన పంటలో ఉందా లేదా అనేది తెలుసుకోవాల్సినటువంటి అంశం. కాబట్టి మనకి జింక్ లోపం ఉందా అనేది మనం నిర్ణయించుకున్న తర్వాత ఆ పసుపు రంగులోకి రావటం, ఆకులు కొసలు ఎండిపోవటం అనేది జింక్ లోపం వల్ల అవుతుందా అనేది మనం గమనించి దాన్ని నివారించడానికి మనం పైపాటుగా తప్పనిసరిగా జింక్ సల్ఫేట్ని ఎకరానికి 400 గ్రాములు చొప్పున నీళ్ళలో కలిపి తిన మనం పిచికారీ చేయాలి. రెండోదిగా మనకి ఈ ఆకులు కొసలు మాడిపోవటం అనేది సల్ఫైడ్ ఇంజురీ అని వచ్చినా కానీ మనకి కొసలు అనేవి మాడిపోతూ ఉంటాయి. సో వాటిని నివారించడానికి కూడా మనం పొలాన్ని సక్రంగా మనం ఎండబట్టాల్సిన అవసరత ఉందన్నమాట. పొలాన్ని సక్రంగా మనం ఎండబెట్టి పొలం లోపల ట్రాప్ అయిపోయినటువంటి వేరు వ్యవస్థ దగ్గర ఉన్నటువంటి సల్ఫైడ్ H2S గ్యాస్ని హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ని బయటికి వెళ్ళేటప్పుడు మనం చర్యలు తీసుకోవాలి. దాని ద్వారా దాని యొక్క విష ప్రభావాన్ని మనం ఎప్పటికప్పుడు తగ్గించుకుంటానికి అవకాశం ఉంటుంది అన్నమాట. పంట ఒకసారి మనకి సల్ఫైడ్ ఇంజురీ ఉందని మనం అర్థమైన తర్వాత దాన్ని పంట కోలుకునేటట్టు మనం చేయడానికి పైపాటుగా కూడా మనం పోషకాలు పిచికారీ చేయాలి. 2 గ్రాములు జింక్, 5 గ్రాములు మల్టీకే లీటర్ నీటి కలిపి మనం పంట మీద పిచికారీ చేసుకోవాలన్నమాట. ఆ విధంగా మనం చేసినందువలన మంచి ఫలితం సాధించవచ్చు. థ్యాంక్ యూ సార్. శివకృష్ణ గారు సార్, ఎలుకల నివారణకు నూకలతో పాటు నువ్వాక్రాన్ని కలిపి పెడితే బాగుంటాయని అంటున్నారు, నిజమేనని అడుగుతున్నారు సార్. ఇది మనకి సిఫార్సు చేయలేదండి. దీని మీద ఈ రకమైనటువంటి సిఫార్సు మనకు వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా లేదా దేశంలో ఎవరు కూడా ఇవ్వట్లేదు. మనకి నూకల్లో కలుపుకోవాల్సింది నూనె, దాని తర్వాత బ్రోమోడైల్ అనేటువంటివి ఉందన్నమాట. సో అవి మాత్రం ఎలుకల మీద బాగా పనిచేస్తుందని చెప్పి మనకి శాస్త్ర సంబంధమైన ఫలితాలు తెలియజేస్తాము. కాబట్టి రైతు సోదరులు సిఫార్సు చేయని మందులను వాడకుండా సిఫార్సు చేసినటువంటి మందులను తగిన మోతాదులో వాడితే మంచి ఫలితం సాధించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇంకొక క్వశ్చన్ సార్, లేత మొక్క మీద 50 కిలోల DAP వేస్తే మొక్కకు ఏదైనా సమస్య ఉంటుందా, 40 రోజులు అయింది ఊదా తొంగ ఉన్నది, ఏమి చేయాలని అడుగుతున్నారు సార్. ఇప్పుడు లేత మొక్క దశలో ఉన్నప్పుడు అంటే మనం ఏమంటున్నాం, చిరుపొట్ట అది చివరి దుక్కులోనే వేయమంటున్నాం. చివరి దుక్కులో వేసినా, నాటు వేసిన 5 రోజులు వారం రోజుల్లో వేసినా పంట మీద అయితే ఎటువంటి ప్రభావము ఉండదు. DAP 50 కిలోలు మనం వేసినందువలన పంట మీద ఎటువంటి సంబంధం, ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదన్నమాట. కాబట్టి మనం ధైర్యంగా మనకి సిఫార్సు చేసినటువంటి 50 కిలోల DAPని మనం పంట మొదటి దశలో వేసుకోవచ్చు. ప్రస్తుతం 40 రోజులు అయింది, తొంగ ఉన్నది, ఏం చేయాలి? 40 రోజులు అయినట్టయితే మామూలు రకాలైనటువంటి కలుపు మందులు పనిచేయవు, కనుక మనం 240 ఎమైన్ సాల్ట్ అనేది మనం తీసుకోవాలి. 400 మిల్లీలీటర్లు లిక్విడ్ తీసుకొని మనం ఎకరానికి నీళ్ళలో కలిపి మనం పైపాటుగా పిచికారీ చేయాలి. దీనివలన పంట కూడా కొద్దిగా బలహీనం అవుతుంది. దానికి తగ్గట్టు మళ్ళీ పైన మనం ఎరువుల యొక్క వాడకాన్ని మనం తప్పనిసరిగా చేపట్టాలి. అవసరతను బట్టి మనం ఈ 240 ఎమైన్ సాల్ట్ లిక్విడ్ని మనం వాడినట్టయితే మనకు మంచి ఫలితం అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది. పొలంలో ఉన్నటువంటి తొంగంతటిని కూడా నివారించుకోవచ్చు. అయితే మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, మనం ఆల్రెడీ 2 సార్లు మందులు పిచికారీ చేస్తున్నట్లయితే దాన్ని మనం తప్పనిసరిగా ఈ కలుపు మందుల యొక్క వాడకాన్ని తగ్గించాలన్నమాట. 2 సార్లు కంటే ఎక్కువ వాడకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఒకసారి వీలైతే కూలీల ద్వారా కలుపు యాజమాన్యం అనేది చేపట్టాలి. థ్యాంక్ యూ సార్. ఇంకొక క్వశ్చన్ సార్, కలుపు మందు 240 కలిపి పిచికారీ చేసినాము కానీ కలుపు చావలేదు, ఏమి చేయాలని అడుగుతున్నారు సార్. 240 సోడియం సాల్ట్ అనేది కేవలం వెడల్పాటు ఆకులకు మాత్రమే పనిచేస్తుంది. 240 సోడియం సాల్ట్ మనకి వెడల్పాటు ఆకులు మాత్రమే పనిచేస్తుంది. కనుక మనకి గడ్డి జాతికి సంబంధించినటువంటి మందులు
మనకి ఎటువంటి నష్టం లేకుండా అట్లాగే జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం 240 చేస్తున్నామంటే దాని తర్వాత మనం వెడల్పాటి ఆకులకే కాకుండా మనం ఈ గడ్డి జాతికి సంబంధించినటువంటి తుంగజాతికి సంబంధించినటువంటి కలుపును కూడా నివారించడానికి జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి. సార్ ఇంకొక క్వశ్చన్ సార్, సుడిదోమ పాముపొడ తెగులు రాకుండా ఏమి చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతున్నారు సార్. సుడిదోమ రాకుండా ఉండటానికి మనం పంట వేసినప్పటి నుంచి కూడా కొంత జాగ్రత్త అనేది అవసరం. మనకి తూర్పు పడవరలోకి దారులు తీసుకోవాలి. తూర్పు పడవరలోకి ప్రతి 2 మీటర్లకి ఒకసారి 30 సెంటీమీటర్లు ఉండేటట్టు మనం తప్పనిసరిగా దారులు అనేవి తీసుకోవాలి. దాని ద్వారా మొక్క మొదల దగ్గరికి గాలి తర్వాత సూర్యరశ్మి ప్రసరించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మొక్కల మొదల దగ్గర ఈ పురుగు పెట్టడానికి అనుకూలమైనటువంటి వాతావరణం అనేది ఉండదన్నమాట. దానివలన ఉధృతిని తగ్గించుకోవడానికి మనకి అవకాశం. వచ్చిన తర్వాత మాత్రం మనం పై పాటుగా సిఫార్సు చేసినటువంటి మందులు మనం పిచికారి చేసుకోవాలి. దాంట్లో మనకి చాలా రకాల రసాయన మందులు అందుబాటులో ఉన్నాయి. ఎసిఫేట్ 1.5 గ్రాములు కానీ, హార్ట్ ఆఫ్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి కానీ, తర్వాత మనకి ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్ నీటికి కానీ, తర్వాత మనకి ఈ విధంగా మనకి ఉన్నటువంటి మందులని మనం తీసుకొని మనం వాడినట్టయితే మనం మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకి పాంపొడ తెగులు మనకి వస్తూ ఉంటుంది. ఈ పాంపొడ తెగులు కూడా మనకు వస్తున్నప్పుడు గట్టుల మీద ఉన్నటువంటి కలుపు ద్వారా మనకి ఇది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. సో గట్టులు మనం పంట నాటు వేసినప్పుడే చక్కగా మనం శుభ్రం చేసుకోవాలి. గట్టుల మీద ఉన్నటువంటి కలుపు అంతటి కూడా మనం నివారించుకోవాలి. దీని ద్వారా పాంపొడ వచ్చేటువంటి అవకాశాన్ని మనం చాలా వరకు తగ్గించుకోవటానికి అవకాశం ఉంటుంది. వచ్చినట్లయితే మాత్రం హెక్సాకోనజోల్ అనేటువంటి మందు కానీ, వాలిడామైసిన్ కానీ, ప్రొపికోల్జ్ అనేటువంటి మందు కానీ మనం పైపాటుగా పంటకు పిచికారి చేయడం ద్వారా ఈ పాంపొడ తెగుల్ని నివారించుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. సార్ మీరు చెప్తున్నప్పుడు ఫేస్ కొంచెం కట్ అవుతుంది సార్. ఫేస్ కట్ ఓకే 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 అండి. ఇప్పుడు ఓకే సార్. సార్ వేరే ఒక ఫార్మర్ అడుగుతున్నారు సార్, ఉల్లికోడు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతున్నారు సార్. ఉల్లికోడు మనకి సాధారణంగా మన ప్రాంతంలో ఆంధ్రాలో తక్కువగా వస్తూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో చాలా కాలం నుంచి తెలంగాణలో సమస్యాత్మకంగా ఉందన్నమాట. దీంట్లో కూడా చాలా రకాలైనటువంటి బయోటైప్స్ కూడా మనకి వచ్చినాయి అన్నమాట. 1, 3, 5 అనేవి చాలా విస్తృతంగా ఈ వరిని మనకి ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. కాబట్టి మనకి తెలంగాణ ప్రాంతంలో ఈ తట్టుకునేటువంటి రకాలని మనకి అభివృద్ధి చేయటం అనేది జరిగింది అన్నమాట. మన దగ్గర ఇప్పుడిప్పుడే కొన్ని ప్రాంతాల్లో ఉల్లికోడు ఉధృతి అనేది వస్తూ ఉంది. సో దీన్ని మనం మొదట్లోనే మనకి ఉధృతి తక్కువగా ఉంటే మనం ప్రత్యేకంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఒక ఉల్లికోడు గొట్టం వస్తే దాన్ని కాంపెన్సేట్గా పక్కన ఇంకొక పిలక అనేది రావటం జరుగుతుంది. కాబట్టి దిగుబడిలో ఎటువంటి నష్టం అనేది జరగదన్నమాట. కాకపోతే మనం ఈ ఉల్లికోడు కొద్ది క్రమంగా పెరుగుతున్నటువంటి సందర్భంలో మాత్రం నివారించడానికి మనం పొలంలో కార్బోఫిరాన్ 3G గుళికలు ఎకరానికి 10 కిలోలు మనం వేసుకోవాలి. గుళికలు వేసుకునేటప్పుడు పంటలో మనకి మనం పలసగా నీళ్లు ఉండేటట్టు చూసుకోవాలి. పొలం చుట్టూ గట్లు కట్టేసుకొని మనం ఈ యొక్క గుళికల్ని పొలంలో వెదజల్లుకోవాలి. దాని ద్వారా ఈ పురుగు యొక్క ఉధృతిని మనం నివారించుకుంటానికి, పెరగకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటానికి అవకాశం ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకొక క్వశ్చన్ సార్, 5 ఎకరాలు ఎదవేసి ఉన్నాము, 20 రోజులు అవుతుంది, తుంగ బాగా ఉన్నది, ఏం చేయాలని అడుగుతున్నారు సార్. ఇప్పుడు ఎదేసినటువంటి పొలాల్లో మనం గమనించినట్టయితే మీరు మొదటి దశలో కలుపు మందులు వాడారో లేదు కానీ 20 రోజులు అవుతున్నటువంటి పరిస్థితి ఉంటే మాత్రం తుంగ ఎక్కువగా ఉంటే అడోరా ప్లస్ ఆల్బిక్స్ అనేటువంటి మందులను కలిపి మనం పిచికారి చేసుకోవాలి. అడోరా అనేటువంటి మందుని ఎకరానికి 100 మిల్లీలీటర్లు, ఆల్బిక్స్ అనే దాన్ని ఎకరానికి మనం నీళ్ళలో కలిపి పిచికారి చేసుకోవాలి. దీనివలన తుంగ ఎక్కువగా ఉన్నా కానీ అది సంపూర్ణంగా నివారించబడటానికి అవకాశం ఉంటుంది. సార్ హర్ష అని చెప్పేసి ఒక ఫార్మర్ అడుగుతున్నారు సార్, పొటాషియం ఎరువును మొదటి దఫాలో వేసుకోవాలా లేక చివరి దశలో వేసుకుంటే సరిపోతుందని అడుగుతున్నారు సార్. పొటాషియం ఎరువు అనేది మనకి పంటలో గమనించినట్టయితే మొత్తం సిఫార్సు 24 కిలోలు. 24 కిలోల పొటాష్ని మనం ఎరువు రూపంలో వేసుకోవాలంటే 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మనకు అవసరం అవుతుంది అన్నమాట. సాధారణంగా మనకి సిఫార్సు చేసింది మొదటి దఫా నాటు వేసేటప్పుడు చివరి దఫా చిరుపొట్ట దశలో వేసుకోవాలి.
రైతు సోదరుని మనం గమనిస్తే మొదటి దఫా ఎయిరు, ఎందుకంటే మొదటి దఫాలోనే పొటాష్ వేసినట్టయితే ఆకులు కొద్దిగా గిరిచెక్కుతాయి, పెరుగుదల తక్కువగా ఉంటుంది అనేటువంటి అపోహ రైతుల్లో ఉందన్నమాట. అయితే మనం తప్పనిసరిగా మొదటి దఫాలో కూడా ఒక 20 కిలోలు పొటాష్ వేసుకోవాలి, ఎందుకంటే దీనివలన పెరుగుదల కొంత రిస్ట్రిక్ట్ చేయబడుతూ ఉంటుంది. పొటాష్ ఎప్పుడైతే ఉంటుందో మొక్కల్లో గిరుస్తనం అనేది వస్తుంది, అంటే చీడపీడలు తట్టుకునేటువంటి సామర్థ్యం అనేది వస్తుంది. రెండోదిగా గాలి వాన వచ్చినా కానీ ఇది పడిపోయినటువంటి గుణాన్ని తీసుకొస్తుంది అనమాట, మొక్క బలంగా ఉండేటట్టు చేస్తుంది అనమాట. సో చీడపీడలు తట్టుకునే సామర్థ్యం, పడిపోకుండా ఉండేటువంటి సామర్థ్యం పొటాష్ని మొదటి దశ నుంచి మనం అందించడం వల్ల వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మనం రెండు దఫాలుగా వేసుకుంటేనే మంచి ఫలితం అనేది ఉంటుంది అనమాట. రెండోదిగా మనం గమనిస్తే ఎటువంటి ఎరువునైనా కానీ మొత్తం సిఫార్సు చేసిన మొత్తాన్ని ఒకేసారిగా పంటకు వేసుకునే కంటే దఫాలు దఫాలుగా మనం వేసుకున్నట్టయితే, రెండు దఫాలుగా కానీ మూడు దఫాలు కానీ మనం వేసుకున్నట్టయితే మంచి ఫలితం అనేది సాధించవచ్చు. ఇది ముఖ్యంగా మొబైల్ అంటే మొక్క వాతావరణంలో కదిలేటువంటి గుణం ఉన్నటువంటి మొక్కలో కానీ భూమిలో కానీ కదిలేటువంటి గుణం ఉన్నటువంటి ఎరువుల విషయంలో మనం పోషకాల విషయంలో మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. యూరియా లాంటిది, పొటాష్ లాంటిది, వీటి విషయంలో మనం దఫ దఫాలుగా మనం ఎరువుల్ని వేసినట్లయితేనే వాటి వినిమయ సామర్థ్యం అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం వేసినటువంటి ఎరువులన్నీ కూడా సక్రంగా పంట వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. హర్ష అని చెప్పేసి ఫార్మర్ అడుగుతున్నారు సార్, సోఫర్ ఫైన్ రకం వేసాము 18 రోజులైంది, అయితే ఆకు ముడతల పడిపోతుంది, ఆకు మధ్య మధ్యలో తెల్లగా అవుతుంది, దీనికి ఏం చేయాలని అడుగుతున్నారు సార్. మనకి రకం ఏదైనా కానీ ఆకుముడత పురుగు అనేది పంట వేసినటువంటి మొదటి దశల్లో ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. సో మనకు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితిని బట్టి ముసురు ఎక్కువగా ఉంటుంది, అధిక వర్షాలు ఎక్కువగా వస్తున్నాయి కనుక పొలాల్లో నీళ్ళు అనేవి ఎక్కువగా పారుతూ ఉంటాయి, ఎక్కువ లోతులో కూడా నీళ్ళు అనేది మెయింటైన్ అవుతూ ఉంటాయి. సో ఈ దశలు అనేవి మనకి ఈ ఆకు చుట్టు పురుగు ఉధృతి పెరగడానికి అత్యంత అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు అన్నమాట. సో దాన్ని మనం నివారించుకుంటానికి మనం ఎసిఫైట్ అనేటువంటి మందు లీటర్ నీటికి 1.5 గ్రాములు నీళ్ళలో కలిపి మనం పిచికారి చేసుకోవచ్చు. ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే మాత్రం ఫ్లూబెండం అనేటువంటి మందు 0.2 మిల్లీమీటర్లు లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకోవచ్చు. గౌచో అని చెప్పి ఇది మనకి ఫ్లూబెండం అనేటువంటిది ఫేము మనకి ఉంది కనుక దీన్ని 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకోవచ్చు. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనం దీన్ని వాడుకోవాలి. లేనట్లయితే ఎస్టిమేట్ 1.5 గ్రాములు కానీ లేదా కార్టాప్ హైడ్రోక్లోరేట్ 2 గ్రాములు లీటర్ నీటి కలిపి కానీ మనం పిచికారి చేసుకుంటే మంచి ఫలితాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. సార్ ప్రకాష్ గారు అడుగుతున్నారు సార్, వరిలో అగ్గి తెగులు నివారణ తెలియచేయండి అని అడుగుతున్నారు సార్. మనకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం వాతావరణం కూడా అగ్గి తెగులు రావడానికి అనుకూలం కాదు. అయితే అక్టోబర్ దాటిన తర్వాత నవంబర్ మాసాలకు వచ్చేలేకి చలి వాతావరణం పెరుగుతూ ఉంటుంది. మనకి చలి అనేది పెరిగినప్పుడు మనకు మంచు పడుతూ ఉంటుంది, వాతావరణంలో మనకి తేమ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. తర్వాత పగటి ఉష్ణోగ్రత రాత్రి ఉష్ణోగ్రతకు మధ్య తేడా అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఇటువంటి పరిస్థితుల్లో మనకు అగ్గి తెగులు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అగ్గి తెగులు వచ్చినప్పుడు మొదట ఆకుల మీద ఆకులన్నీ కూడా మాడిపోయినట్టు అయిపోతాయి అన్నమాట. తర్వాత దశలో ఇది మెడవిరుపు తెగులుగా మార్పు చెందుతుంది. మెడ దగ్గర అంటే కంకు యొక్క మెడ దగ్గర ఇది మచ్చ వచ్చి ఎండిపోవడానికి అవకాశం ఉంటుంది. తాలు గింజలు అవుతూ ఉంటాయి. చాలా సందర్భాల్లో ఈ కంకి మెడ దగ్గర విరిగిపోయి మనకి గింజలన్నీ కూడా తాలు గింజలు అవడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం నివారించుకోవటానికి మనం రాకుండా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. తర్వాత మనం పైపాటుగా గమనించినటువంటి పురుగు ఈ తెగుల్ని గమనించిన వెంటనే ట్రైసైక్లోజోల్ అనేటువంటి మందు 0.6 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పైపాటుగా పంట మీద పిచికారు చేసుకోవాలి. మనకి మెడవిరుపు వచ్చినట్టయితే మాత్రం మనకి కాసుగా మైసిన్, కాసు బియ్యం చెప్పి మార్కెట్లో లభ్యమవుతా ఉంది. దీన్ని 500 మిల్లీలీటర్లు అంటే లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్ చొప్పున మనం నీళ్ళలో కలిపి మనం పైపాటుగా పిచికారు చేసుకోవాలి. ఈ విధంగా మనం ఈ మందుల్ని మనం వాడినట్లయితే మంచి ఫలితం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఉధృతి ఎక్కువగా సామస్యాత్మకమైన ప్రాంతాల్లో అగ్గి తెగులు తట్టుకునేటువంటి రకాలు కూడా ఉన్నాయి కనుక వాటిని మనం సాగు చేసుకుంటే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉన్నది. థ్యాంక్ యూ సార్.
వరిలో ఎర్ర నల్లి ఉన్నది ఏ మందు పిచికారీ చేయాలని అడుగుతున్నారు సార్? మనకి వరిలో నల్లి అనేది సమస్య రెండు సందర్భాల్లో వస్తుంది అనమాట. ఆకుల మీద వచ్చేది ఆకు నల్లి అంటాము, ఇది ఎర్రగా ఉంటుంది. తర్వాత మనకి పొట్ట కంకి నల్లి అంటాం, కంకిని ఆశించేటువంటి నల్లి కూడా ఉంటుంది, అది తెల్లగా ఉంటుంది. కనుక ఈ రెండు రకాలైనటువంటి నల్లులు మనకి ఎంతో కొంత నష్టాన్ని అయితే కలుగు చేస్తూ ఉంటాయి. సో మనకు ఆకు మీద వచ్చేటువంటి నల్లి పెద్ద నష్టం అనేది తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఆకు యొక్క విస్తీర్ణం అంతా కూడా అది వ్యాపించదు కనుక ఎక్కువ నష్టం కలిగజేది కనుక మనకి నష్టం అనేది తక్కువగా ఉంటుంది. ఈ రెండింటి రెండు రకాల యొక్క నల్లుల్ని మనం నివారించుకోవాలంటే మనం తప్పనిసరిగా బ్లాక్ సల్ఫర్ అంటే నీళ్ళలో కలిగే గంధకాన్ని 3 గ్రాములు లీటర్ నీటి కలిపి మనం పంట మీద పిచికారి చేసుకోవాలి. లేదంటే ప్రొఫెనోఫాస్ అనేటువంటి మందు లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ చొప్పున ఎకరానికి 400 మిల్లీలీటర్లు నీళ్ళలు కలిపి మనం పిచికారి చేసుకోవాలి. ఉదిరితే ఎక్కువగా ఉన్నట్టయితే స్పైరోమెస్ఫెరాన్ అనేటువంటిది ఒబిరాన్ అనేటువంటి మందు లీటర్ నీటికి 1.5 గ్రాములు మనం వాడినట్లయితే మనకి 1.5 మిల్లీలీటర్లు మనం వాడినట్టయితే మంచి ఫలితాన్ని సాధించుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. ఇది తెలంగాణ నుంచి సార్. వరి పంటలో ఆకులు తెల్లబడుతున్నవి నివారణ తెలియచేయండి అని అడుగుతున్నారు సార్. వరి పంటలో మనకి ఆకులు తెల్లబడటం అనేది రెండు సందర్భాల్లో మనకు వస్తుందండి. తెల్లబడటం అనేది అంటే గోకినట్టు అయిపోతుందండి, లేదంటే గోకినట్టు అయిపోతేనేమో అది పురుగు వలన వస్తుంది అనమాట. గోకినట్టు అయిపోతుందంటే మనకు ఆకు చుట్టూ పురుగు ఉండటం వలన ఆకుల్లోని పత్రహరితాన్ని గోకి తినటం వల్ల జరుగుతుంది అనమాట. హిస్పా పురుగు వచ్చినా కానీ మనకి ఈ రకమైనటువంటి సమస్య వస్తుంది. దాన్ని నివారించుకోవడానికి ఆకు చుట్టూ పురుగు అయితే క్లోరోపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేయాలి. అదే ప్రొఫెనోఫాస్ ఉన్నది మనకి నష్టం కలిగేస్తూ ఉందంటే దాన్ని నివారించుకోవడానికి మనం ప్రొఫెనోఫాస్ అనేటువంటి చెప్పి పిచికారి చేసుకోవాలి. హిస్పా పురుగు వచ్చినట్టయితే ప్రొఫెనోఫాస్ అనేటువంటి మందుని 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకోవాలి. చాలాసార్లు ఆకులు తెల్లబడటం అనేది ఇనువు ధాతు లోపం వలన కూడా వస్తూ ఉంటారు. ఇనువు ధాతు లోపం వలన మనకి ఆకులు తెల్లబడుతున్నాయి అంటే దాన్ని సరిచేయటానికి మనకి నిమ్మ ఉప్పు అనేదాన్ని మనం 10 గ్రాములు తీసుకోవాలి. అన్నవేదిని 10 గ్రాములు తీసుకోవాలి, నిమ్మ ఉప్పు 2 గ్రాములు తీసుకోవాలి లీటర్ నీటికి. మనం సాయంత్రం టైంలో 3 గంటలు 4 గంటల టైంలో ఈ మందును మనం నీళ్ళలో కలిపి మనం పిచికారి చేస్తే ఆ ఇనువు ధాతు లోపాన్ని సరిచేయటానికి అవకాశం ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ సార్. ఇంకో క్వశ్చన్ సార్, జయవర్ధన్ గారు అడుగుతున్నారు సార్, నారు వేసి 15 రోజులు అవుతుంది, ఆకులు ఎర్రబడుతున్నాయి, నివారణ తెలియచేయండి అని అడుగుతున్నారు సార్. నారు వేసండి నారుమండి. అవును సార్, నారు వేసి నారుమండిలో మనకి ఆకులు ఎర్రబడతా ఉన్నాయి అంటే సాధారణంగా మనం నీళ్లు పెట్టేటువంటి నీళ్ళని బట్టి వస్తుందండి. మనకి చౌడు సమస్య ఉన్నటువంటి నీళ్లు అంటే బోరు బావుల్లో ఉన్నటువంటి నీళ్లు పెట్టినప్పుడు ఆకులు ఎర్రబడతా ఉంటాయి. జింక్ లోపం వచ్చిన జింక్ లోపం ఉన్నా కానీ ఆకులు ఎర్రబడతా ఉంటాయి అన్నమాట. సో వీటిని నివారించడానికి ఒకవేళ ఇది చౌడు ప్రభావం ఉన్నటువంటి నీటిని పెట్టుకున్నట్లయితే ఆ నీటిని మనం పెట్టకుండా మంచినీళ్ళు మనం పెట్టుకోవాలి. తర్వాత దాన్ని నివారించడానికి జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటికి, దాంతోపాటు 5 గ్రాములు పొటాషియం నైట్రేట్ అనేదాన్ని మనం కలిపి నీళ్ళలో కలిపి మనం పాయిపాటుగా పిచికారి చేయాలి. అవసరం ఉంటే 5 రోజుల తర్వాత మళ్ళీ మనం పిచికారి చేసుకుంటే ఈ ఆకులు ఎర్రబడేటువంటి సమస్యను మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ సార్. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్, వెస్ట్ గోదావరి నుంచి ఒక ఫార్మర్ అడుగుతున్నారు సార్, నాకు ఇందునే ఫోన్ చేశారు సార్. ఒక 2 ఇయర్స్ నుంచి అంటే సార్ మామూలుగా ఎర్రలు పొలంలో ఉంటున్నాయంటే సార్, కోత కోసే టైంకి అవన్నీ పుట్టలేసేసి దుబ్బు చుట్టూను మరి ఆకు మీద కూడా పుట్ట పుట్టలు వచ్చేసి చాలా ఇబ్బందిగా ఉంటుంది, అది ఎన్ని మందులు కొట్టినా చావటలేదని అడుగుతున్నారు సార్. ఏంటండి మళ్ళీ చెప్పండి. ఒక 2 ఇయర్స్ నుంచి ఉన్నదంట సార్ ఈ ప్రాబ్లము. ఎర్రలు అంటే సార్ అంటే వానపాములు పుట్టలకులా వచ్చేసి అవి మందు కొడుతున్నా కూడా చనిపోవటం లేదంట సార్. ఆ వానపాము కోత టైంలో చాలా ఇబ్బంది అవుతుందంట సార్. అది మనకి వరిలో వచ్చేది వానపాములు కాదండి, అది హనీలిడ్స్ వేరు వ్యవస్థ అంతటి కూడా చుట్టేసి ఉంటాయి అన్నమాట. అవునండి సార్, వేరు వ్యవస్థ మామూలుగా పోవు, వేరు వ్యవస్థ చిన్న చిన్నగా ఉన్నటువంటి వేర్లు తింటా ఉంటాయి. మామూలుగా మనం ఎరువులు వేసినా కానీ ఏం చేసినా కానీ పంట పెరుగుదల అనేది ఉండదు, ఆకులు పసుపు రంగులోకి ఉంటాయి అన్నమాట, వస్తూ ఉంటాయి. సో ఈ సమస్య ఉన్నప్పుడు మనం ఇందాక కూడా ఒక రైతు అడిగారు, మనకు అనిలిడ్ సమస్య ఉన్నప్పుడు ఎర్రగా ఎర్రలాగా ఉండి
వానపాములాగా ఉండి మనకి పంట నష్టం చేస్తున్నప్పుడు దాన్ని నివారించడానికి మనం కార్బోఫిరాన్ గుళికలు ఎకరానికి 10 కిలోలు మనం మనం ఎకరంలో చల్లుకోవాలన్నమాట. చల్లుకునేటప్పుడు పంటలో మనం పలసగా నీళ్ళు ఉండేటట్టు చూసుకోవాలి, గట్లు కట్టివేసేయాలి, నీళ్ళు పెట్టకుండా తీయకుండా ఒక వారం రోజులు ఆపాలన్నమాట. ఈ విధంగా మనం చేసినట్టయితే ఈ ఎర్రలో అనుకునేటువంటివి అనిలిటిస్ని మనం చాలా వరకు నివారించడానికి అవకాశం ఉంటుంది. చూడటానికి అవి వానపాములాగే ఉంటాయి కానీ వానపాములు కావు, అనిలిటిస్ అవి. సో వాటిని నివారించాలంటే తప్పనిసరిగా గుళికలు వాడాలన్నమాట. సార్ ఇంకొక ఫార్మర్ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు సార్, మిషన్ తో నాటు వేసాము 20 రోజులైంది, ఆకు చివరి భాగం ఎండినట్లు కనిపిస్తుంది, ఏ మందు పిచికారీ చేయమంటారు అని అడుగుతున్నారు సార్. మిషన్ తో నాటు వేసినాము 20 రోజులైంది, ఆకు చివరి భాగం ఎండినట్లు కనిపిస్తుంది. మనకి సాధారణంగా 20 రోజులు అయిన తర్వాత ఆకు చివరి భాగాలు పొసలు ఎండిపోతున్నాయి అంటే మనకి మిషన్ తో వేసినప్పుడు కానీ మామూలు పొలంలో కానీ మనకి సల్ఫైడ్ ఇంజురీ ఉన్నట్లయితే ఎక్కువగా వస్తుందండి. అంటే మనం పచ్చి రొట్టె ఎరువులు కానీ పశు ఎరువులు కానీ మనం పొలంలోకి వేస్తూ ఉంటాం, అవి సరిగ్గా కొనడానికి సరైనటువంటి సమయం మనం ఇవ్వకపోయినట్లయితే, అంటే కనీసం వాటిని వేసిన తర్వాత భూమిలో కలిపిన తర్వాత వారం నుంచి 10 రోజుల పాటు మనం సమయం అనేది ఇవ్వాలన్నమాట. అప్పుడు అవి సక్రంగా కుళ్ళిపోయి భూమిలో కలిసిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మనం చేయలేనట్లయితే కలుపు కూడా ఎక్కువగా ఉండి మనం పొలంలోకి కలి దున్ని తర్వాత వెంటనే నాటు వేసిన ఎరువులు కూడా మనకి సమస్య వస్తూ ఉంటుంది. హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ అనేది లోపల తయారవుతూ ఉంటుంది, అది వేరు వ్యవస్థను దెబ్బతీయటం వలన పైన ఆకుల పొసలు ఎండిపోయినట్టు మనకి కనిపిస్తాం. సో దీన్ని నివారించడానికి పొలంలో మనకి భూమిలో ఉన్నటువంటి హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ బయటికి పోయేటట్టు మనం పొలం ఎండే విధంగా మనం చర్యలు తీసుకోవాలి. అంటే సన్న పగులు వచ్చేటట్టు ఒక వారం రోజుల పాటు పంటని ఎండబెట్టాలి. అవసరత్వం బట్టి ఎండబెట్టిన తర్వాత మళ్ళీ పలచగా నీళ్లు పెట్టి ఒక 20 కిలోలు యూరియా, నత్రజనిని యూరియా రూపంలో 20 కిలోలు మనం బూస్టర్ డోసుగా ఇవ్వాలి. లేనట్లయితే పైప్ వాటిగా జింక్ సల్ఫేటు 400 గ్రాములు 1 కిలో మల్టీకే ఈ రెండింటిని మనం కలిపి సో కాబట్టి మనకి పైపాటుగా వినబడుతుందా మేడం? వినిపిస్తుంది సార్. పైపాటుగా మనం పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. జింకు తర్వాత ఈ మంటికే ఏదైతే ఉందో ఆ రెండింటిని మనం కలిపి మనం పైపాటుగా పిచికారీ చేసుకుంటే పంట త్వరగా మనం వెంటనే రికవరీ అవడానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా మాత్రం పొలంలో అధికంగా ఉన్నటువంటి నీటిని తొలగించాలి, పంటని ఎండగట్టాలి. ఎండగట్టినప్పుడే లోపల ఉన్నటువంటి హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ బయటకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, కనుక అప్పుడు మాత్రమే పంట త్వరగా రికవర్ అవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, ఈరోజు ఫార్మర్ అడిగిన క్వశ్చన్స్ సార్ ఇవన్నీ. ఇంకా మనం క్లోజ్ చేద్దాం సార్. ఇప్పుడు రైతులు అడిగిన ప్రశ్నల మీద ఏమన్నా మీరు కన్క్లూషన్ ఇస్తే సార్ మనం ప్రోగ్రామ్ క్లోజ్ చేస్తాం. సార్ ఒక నిమిషం సార్, సత్యరత్న అని చెప్పేసి ఒక ఫార్మర్ అడుగుతున్నారు సార్. ఎరువులు 20-20-20-20లో పొటాష్ ఉండదంటున్నారు, ఎటువంటి ఎటువంటి ఎరువుల్లో పొటాష్ మళ్ళా వేసుకోవాలని ఎటువంటి సందర్భంలో పొటాష్ ఎరువులు వేసుకోవాలని అడుగుతున్నారు సార్. ఇప్పుడు 20-20, 3-20 అనేవి మనకి భూమికి వేసుకున్నటువంటి ఎరువులు లేవండి. 20-20, 0-13 అనేది మనకి లభ్యమవుతా ఉంది. అంటే 20-20 అంటే నత్రజన్ ఉంది, భాస్వరం ఉంది, పొటాష్ అనేది 3, 0 అంటే లేదు దాంట్లో. 13 అనేది చివరి వచ్చేది సల్ఫర్ అనమాట. 20-20 సాధారణంగా రైతులు 20-20 వేస్తూ ఉంటారు, దాంట్లో పొటాష్ అనేది ఉండదు, దాంట్లో నత్రజని భాస్వరం మాత్రమే ఉంటాయి.
అయితే మనకి 14-35-14 కానీ ఇట్లాంటి కాంప్లెక్స్ ఎరువుల్లో మాత్రం పొటాష్ కూడా ఉంటుంది అన్నమాట. సో మనకి తక్కువ రేట్లో మనకి పొటాష్కి సంబంధించినటువంటి పోషకాన్ని మనం అందించాలంటే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో మనకు లభ్యమవుతా ఉంది. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో దాదాపు 60% పొటాష్ లభ్యమవుతుంది కనుక మనకి 40 కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది. సో దీన్ని మనం 2 దఫాలుగా మొదటిసారి నాటు వేసేటప్పుడు చివరిసారి 2వ దఫాగా మనం చిరుపొట్ట దశలో మనం పంటకు అందించినట్టయితే మంచి ఫలితం సాధించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఈ ఫార్మర్స్ అడిగిన క్వశ్చన్స్ మీద మీరు ఏమైనా కన్క్లూషన్ ఇస్తే మనం క్లోజ్ చేయొచ్చు సార్. సో కాబట్టి ప్రధానంగా మనకి రైతాంగం అడిగినటువంటి సమస్యలో మనం గమనించినట్టయితే కొంత పోషకాల యొక్క సమస్య ఎక్కువగా వస్తున్నట్టు మనం గమనించవచ్చు అన్నమాట. 20-25 రోజులప్పుడు పంటల్లో ఈ మురుగునీటి సమస్య ఉండటం వలన లోపల సల్ఫైడ్ హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ ఉండటం వలన అది కొసలు ఎండిపోవటం కానీ ఇట్లాంటి సమస్యలు మనకు ఎక్కువగా వస్తూ ఉంటున్నాయి. ఈ దశల్లో మనకు ప్రధానంగా వచ్చేటువంటి సమస్య అది కనుక మనం దుబ్బు ఎక్కువ చేయాలన్నా పిలకలు ఎక్కువ రావాలన్నా కానీ మనం పంట వేసిన తర్వాత ఇప్పుడున్నటువంటి దశలో పొలంలో ఉన్నటువంటి నీటిని తీసేసి పొలాన్ని ఎండగట్టుకోవాలి. ఒక వారం రోజుల పాటు మనం అలాగ ఉంచడం వలన సన్న పగుళ్ళు వచ్చి ఒకవేళ ఏదైనా మనకి భూమిలో హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ ఉండి అది వేరు వస్తుంది దెబ్బతీస్తున్నట్టయితే అది బయటికి పోవటానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనం నీళ్లు పెట్టుకున్నట్టయితే మనకి పంట కోలుకొని వెంటనే మంచి పెరుగుదల పిలక చేయటం అనేది ఉంటుంది అన్నమాట. రెండవదిగా మనం నీళ్లు తీసి పెడటం వలన ఈ అధిక సంఖ్యలో పిలకలు పుట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా నీళ్లు తీసేసి పొలాన్ని ఆరబెడతాం అనేది మనం చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి చర్య. ఎందుకంటే గతంలో కూడా మనకు కొద్ది రోజుల క్రితం అధికంగా వర్షాలు వచ్చినాయి, పంటల్లో చాలా చోట్ల అధికంగా నీళ్లు నిల్వ ఉండే పరిస్థితులు మనం గమనించవచ్చు. సో ఆ ప్రభావం అంతటిని మనం తీసేయాలంటే పొలంలో ఉన్నటువంటి నీటిని ఒకసారి తీసేసి ఎండబెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నమాట. రెండవదిగా మనం చూస్తే జింక్ లోపం అనేది కొన్ని చోట్ల గమనిస్తూ ఉంటాం. దానిని సవరించడానికి జింక్ సల్ఫేటు 400 గ్రాములు నీళ్ళలో కలిపి మనం పంట మీద పిచికారి చేసుకోవాలి. తర్వాత అవసరమైనటువంటి చోట్ల మనం కలుపు మందుల యొక్క వాడకాన్ని కూడా మనం సక్రమంగా చేపట్టినట్టయితే మనం కలుపును కూడా మనం చాలా వరకు నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఎర్రలు అంటున్నటువంటి అనిలిడ్స్ సమస్య ఉంది. సో దీన్ని నివారించడానికి మనం తప్పనిసరిగా కార్బోఫెరాన్ గుళికల్ని వాడుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఈ విధంగా మనకి సూచించబడినటువంటి యాజమాన్య చర్యలు మనం చేపట్టినట్టయితే మనం ఆరోగ్యకరమైనటువంటి పంటని మనం పెంచి మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మరి ఇప్పటి వరకు కూడా ఈ కార్యక్రమంలో చక్కటి మరి సందేశాన్ని రైతు సోదరులకు మీరు అందివ్వడం జరిగింది సార్. ఈ వరి పంటలో మరి ఎటువంటి మేలైన యాజమాన్య పద్ధతులు తీసుకోవాలనే దాని మీద మరి కలుపు గురించి కానివ్వండి, ఎరువుల యాజమాన్యం గురించి, అదేవిధంగా పురుగులు తెగుళ్ళ నివారణ గురించి వీటన్నిటి గురించి కూడా చాలా చక్కగా వివరించారు సార్. రైతులు కూడా చాలా వరకు కూడా చాలా మంచి క్వశ్చన్స్ అడగటం జరిగింది. మరి రైతు సోదరులు వినటమే కాకుండా సార్ చెప్పింది ఆచరిస్తే మీ పంట దిగుబడిని కూడా మీరు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్ చెప్పినట్టు ఆరోగ్యవంతమైన పంటను మీరు అదేవిధంగా అధిక దిగుబడిని కూడా మీరు సాధించడానికి వీలవుతూ ఉన్నది. మరి ఈ కార్యక్రమం ద్వారా చక్కటి సందేశం ఇచ్చినటువంటి డాక్టర్ సుధా జాకబ్ సార్కి నేను రైతు సోదరులందరి తరఫున, అదేవిధంగా మరి రిలయన్స్ ఫౌండేషన్ తరఫున నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మరి ఈ గంట సమయం కూడా మీ యొక్క విలువైన సమయాన్ని సార్ రైతు సోదరులందరి కోసము కేటాయించి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా మరి రైతు సోదరులు ఈ కార్యక్రమాలే కాకుండా మీకు ఇంకా తర్వాత ఏమైనా అవసరమైనా కానీ మీ పంటలో వచ్చే సమస్య గురించి కానివ్వండి, వాతావరణ సమాచారం కోసం, పశువుల యాజమాన్యం కోసం, అదేవిధంగా ప్రభుత్వ పథకాల వివరాల కోసం, విద్యా ఉపాధి వీటి కోసం మీరు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ అండి 1800-419-8800, 1800-419-8800 ఈ నెంబర్కి ఉదయం 9:30 నుండి సాయంత్రం 7:30 వరకు కూడా మీరు కాల్ చేసి మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని ఉచితంగా పొందగలరని చెప్పేసి నేను మనవి చేస్తూ మరి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినట్టు రైతు సోదరులందరికీ కూడా నేను రిలయన్స్ ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి అందరికీ. నమస్తే సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.